हेलो फ्रेंड्स, वेलकम टू जीके फुडीस। ईरोज मनम चिट्टी काजालू एला तैयार चेसुकोवालो चूद्दाम। कावाल्सिन पदार्थालु: ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు పంచదార, తగినన్ని నీళ్లు, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్। ముందుగా మైదా పిండిని ఒక బౌల్ లో వేసుకుందాము। వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాము। ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుందాం। ఇలా చపాతీ పిండిలాగా ముద్దగా కలుపుకుందాము। ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉంచుకుందాం। మూత తీసి ఇప్పుడు ఇలా కొంచెం తీసుకున్నాము। పొడి పిండి వేసుకొని చపాతీ లాగా చేసుకుందాం। ఇలా పలసగా చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పొడి పిండి చల్లుకొని ఇలా చిన్నగా రోల్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక స్పూన్ మైదా పిండిలో వాటర్ కలిపి ఉంచాను, దీన్ని ఇక్కడ అప్లై చేసుకుందాం। రోల్ చేసుకొని ఇలా మూసేసి ఇప్పుడు ఈ లాస్ట్ ఎడ్జ్ లో ఇట్లా కొంచెం కట్ చేసుకొని చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకుందాం। ఇలా కట్ చేసుకున్న వాటిని ఇలా కొంచెం ఇట్లా ప్రెస్ చేసుకొని అన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం। అన్ని ఇలా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఈ కప్పు పంచదార ఇంట్లో వేసుకుందాము। అలాగే ఒక కప్పు వాటర్ వేసుకుందాం। ఇప్పుడు ఇది పాకం అయ్యేదాకా కరిగించుకుందాం। మన షుగర్ సిరప్ రెడీ అయిపోయింది చూడండి, బాగా చిక్కగా చిక్కబడింది। దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లీ పెట్టుకొని ఆయిల్ వేసాను। ఆయిల్ వేడెక్కాలి, ఆయిల్ వేడయింది। ఇందాక చేసి పెట్టుకున్న మన ఈ చిట్టి కాజాలు వీటిని ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకుందాం। ఇలా అన్నీ వేసుకొని నిదానంగా వేయించుకుందాం। ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ లో వేసుకుందాం। ఇలా వేసుకొని ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాం। చూడండి ఎంత రుచిగా ఉండే ఈ కాజాలు, చాలా బాగుంటాయి। లాక్ డౌన్ కారణంగా పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు కదా, అల్లరి చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఏదో ఒకటి స్వీట్ చేసి పెడితే చాలా చక్కగా తింటారు। మీరు కూడా చేసి పిల్లలకి పెట్టండి, ఎంతో టేస్టీగా ఉండే చిట్టి కాజాలు రెడీ। ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి। థ్యాంక్ యూ।